మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో పదే పదే మహిళలకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటిది, బాబాయిని చంపింది ఎవరు? ఈరోజు మీ చెల్లమ్మ సునీత గారు ఏకంగా మాకు న్యాయం జరగట్లేదు, ఈరోజు మా తండ్రి చనిపోయారంటే దానికి కారణం జగన్, ఆయన అనుచరులు అని చెప్పే పరిస్థితి మనందరం చూశాం. జగన్కి రెండో ప్రశ్న, ఈరోజు ఎందుకు మీరు విడిసిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఆనాడు ఎన్నికలకి తల్లిని చెల్లిని వాడుకున్నావే, ఈరోజు అదే తల్లిని చెల్లిని మెడబట్టి రోడ్డుపై గెంటేసింది నువ్వా కాదా అని నేను జగన్ని ప్రశ్నిస్తున్నా. అసలు చాలా బాధేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నా. మనందరం చూసాం అదే సభలో పదే పదే సంక్షేమం గురించి మాట్లాడాడు. అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయలు కిలో బియ్యం తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్, అంతెందుకు మహిళలకి ఆస్తుల సమానకు కల్పించింది అన్న ఎన్టీఆర్. ఇదే జగన్ 10th క్లాస్ పేపర్లు కొట్టేసే పనిలో ఉన్నప్పుడు మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు జగన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తాడని రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరుకి పంపించిన రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పథకం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ చంచల్ కూడా జైల్లో చిప్ప కూడా తినే సమయంలో మహిళలకి పసుపు కుంకం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, అంతేకాదు టిట్కో ఇల్లు కట్టి ఇచ్చి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఈ సభాముఖంగా జగన్ మహిళలకి చేసిన మోసాల గురించి కూడా మాట్లాడాలి. మొదటి మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు, చేశాడా తల్లి? లేదు. రెండో మోసం, 45 సంవత్సరాలు వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా తల్లి? లేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా తల్లి? ఇంకా నాలుగో మోసం, 30 లక్షల ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మన నియోజకవర్గంలో కనీసం 300 ఇళ్ళన్నా ఈ ప్రభుత్వం కట్టిందా? కట్టలేదు. ఇది ఈరోజు ఈ సైకో జగన్ చేసిన మోసాలు. పాదయాత్రలో అక్కా చెల్లెల్ని కలిసా, వాళ్ళు పదే పదే నేను ఒక విషయం అడిగారు, అన్న మేము బాగా చదువుకోవాలనుకుంటున్నాం కానీ పై చదువులకి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అందుకే ఈరోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ కలలకు రెక్కల పేరుతో ఏకంగా ఎవరన్నా ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకుంటే వడ్డీ లేని బ్యాంక్ రుణాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అక్క చెల్లెలకి అందిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అమ్మా జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. మన సినిమా చూస్తాం కదా, బ్రహ్మానందం గారు స్పీడ్గా బిల్డప్ వేసుకుని వచ్చేస్తారు, అలా జగన్ కూడా బిల్డప్ బాబేలాగా వస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఒక సభకి వెళ్తే ఏం మాట్లాడాలి తల్లి? ఆయన ప్రజలు చేసిన మంచి పనులు చెప్పాలా? 5 సంవత్సరాల్లో ఆయన ప్రజలకి పీకిందేంటి పొడిచిందేంటో చెప్పాలా? అది చెప్పడు తల్లి. ఏ సభకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చెప్ప, ఒక పక్కన ఇంకొక పక్కన పవన్ అన్న చెప్పడు. అంటే నాకు డౌట్ వచ్చింది తల్లి, జగన్ రాత్రిలో పడుకున్నప్పుడు కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు కూడా, అందుకే పొద్దున్న లేచేటప్పుడు కూడా చంద్రబాబు 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 గారని చెప్పి లేస్తాడని నాకు అర్థమైంది. జగన్ని అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది, అచ్చు జగన్ లాగా ఉంటుంది.
జగన్ ని చూస్తే నాకు గుర్తొచ్చేది కోడి కత్తి, జగన్ ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గొడ్డల పోటు, జగన్ ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేసిన కసాయి వ్యక్తి. ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా జగన్, నీకు డెవలప్మెంట్ స్పెల్లింగ్ నీకు తెలుసా? అసలు డెవలప్మెంట్ అర్థం నీకు తెలుసా? నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగే సమయంలో భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానివ్వండి, హైదరాబాద్లో సైబర్ టవర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, ఐఎస్బి కానివ్వండి, నల్సార్ కానివ్వండి, ఇలాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు, జగన్ ఉన్న చంచల్ కూడా జైల్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 2014 నుంచి 2019 మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పోతే ఒక రోజంతా పడుతుంది. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్కి కియా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఫాక్స్కాన్, సెల్కాన్, టీసీఎల్, హెచ్సిఎల్, జోహో ఇట్లా చెప్పుకుంటా పోతే వేలాది పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయి రెడ్డిని పంపిస్తా, సాక్షి విలేకరిని పంపిస్తా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తానంటే ఇది కుదరదు. టైం డేటు ఫిక్స్ చేయండి, వచ్చేదానికి నేను సిద్ధమని ఈ సభాముఖంగా మళ్ళీ నేను సవాల్ ఇస్తున్నా. జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. నేను ఇక్కడ సమావేశం బహిరంగ సభలో కూడా చెప్పా, జగన్కి 2 బటన్లు ఉంటాయి, ఒకటి బొలుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు వచ్చని పోతుంది తల్లి. ఎట్లా పోతుందో చెప్పాలి కదా తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, క్వార్టర్ ధరలు పెంచి ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ ఉన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీ అందరి ఆశీస్సులతో 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఇంకొక 10 రోజులతో కదిరిలో నేను పాదయాత్ర చేసి కరెక్ట్గా 1 సంవత్సరం అవుతుంది. ఆనాడు మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నా, నేను నేరుగా చూశా. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ 6 హామీలు మేము ప్రకటించాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.